చెవిటికల్లులో బోట్ తిరగబడిన ఘటనలో గల్లంతైన పాప గౌతమి ప్రియ చనిపోయింది. తండ్రి అక్కతో పాటు బోట్ ఎక్కి చెవిటికల్లు నుంచి అమ్మమ్మ ఇంటికి వెళుతున్న గౌతమి మొదట గల్లంతు కాగా ప్రస్తుతం ఆమె మరణించింది. గేదె తగిలి బోట్ తిరగబడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బోట్లో 9 మంది ఉండగా గౌతమి అక్క లక్ష్మీప్రియను తండ్రి రమేష్ కాపాడాడు. లాగేలోపు కొట్టుకుపోయింది గౌతమి. దీంతో పెద్ద బోట్ ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. తహసీల్దార్ పాపని బలి తీసుకున్నారని మండిపడుతున్నారు. ఆ చిన్నారిని రక్షించడానికి అందరూ చివరి వరకు ప్రయత్నించారు. బోట్ బోల్తా పడ్డంతోనే పాపను రక్షించడానికి విశ్వ ప్రయత్నం చేశారు, కానీ సామర్థ్యానికి మించి ఎక్కించడంతో బోటు బోల్తా పడింది. వరద చుట్టుముట్టడంతో నాటు పడవల్ని అక్కడ ప్రజలు ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. బోట్ లోపలికి నీళ్లు రావడంతోనే బోటు తిరగబడిందని చెప్తూ ఉంటున్నారు. అందరూ చూస్తూ ఉండగానే బోట్ తిరగబడిపోయింది. ఆ పాపను కాపాడడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ పాప మరణించింది. చిన్నారి గౌతమి ప్రియ గల్లంతు అవడం, గౌతమి దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం చూడొచ్చు. వరద చుట్టుముట్టడంతో అక్కడి ప్రజలు నాటు పడవల్ని ఆశ్రయించారు. పడవ లోపలికి నీళ్లు రావడంతో నీటిని తోడినప్పటికీ కూడా అక్కడ పడవ బోల్తా పడింది. అయితే పెద్ద పెద్ద పడవలు ఏర్పాటు చేయకపోవడంపై అక్కడ తహసీల్దార్పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.